సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ఎం తెలుగు టెక్నికల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు ట్రెండింగ్లో ఉన్న మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారని నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. దీనికంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. మీరు ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీకైతే నోటిఫికేషన్గా అయితే రావడం జరుగుతుందండి. ఓకే, ఫస్ట్ మీకు అయితే డెమో అయితే చూపిస్తాను. కొంచెం సౌండ్ తగ్గించేసి మంచి లిరికల్ వాట్సాప్ స్టేటస్ ఫ్రెండ్స్. ఓకే, ఇలా చేసుకోండి, మీకైతే అద్భుతంగా ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫ్రెండ్స్ వీడియో అయితే ఇలా ఉంటుంది. నేను ఫుల్ వీడియో ప్లే చేద్దాం అనుకుంటే మనకైతే కాపీరైట్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి నేనైతే ఫుల్ వీడియో అయితే ప్లే అయితే చేయట్లేదు. ఫస్ట్ మీకు ఇక్కడ మీకు ప్లస్ కనపడుతుంది, ఆ ప్లస్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ 16 ఇస్తున్న ఎర్రర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత కొంచెం బ్రైట్నెస్ వచ్చేద్దాం. ఓకే, తీసుకున్న తర్వాత మీరు మీడియాలోకి వెళ్ళి నేను ఏదైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానో అది ఎక్కడికి తెచ్చుకోవాలన్నమాట. టెంప్లెట్ డౌన్లోడ్ ఇక్కడికి తెచ్చుకోండి. ఇక్కడికి తెచ్చుకొని లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో మీరు అది ఎక్కడికి తెచ్చుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అదైతే పిఎన్జీ లాగా కన్వర్ట్ అయితే అయి ఉండాలన్నమాట. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టయితే చాలా వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఓకే, కొంచెం పెద్ద ఇలా పెద్దగా చేసేయాలి. ఇలా పెద్దగా చేసిన తర్వాత కిందకు వస్తే ఇక్కడ మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అంతే. ఆ కలర్ అడ్జస్ట్మెంట్ మీరు అయితే కలర్ అయితే పెంచేసేయండి ఫ్రెండ్స్. పెంచేసి దీని వరకు డ్రాగ్ చేయండి, ఆ క్యాండర్ వరకు డ్రాగ్ చేసి స్టిక్ మార్క్ అయితే ఇచ్చండి. పోస్ట్కి వచ్చేసండి, లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇంకొకటి ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇంకొక ఫోటో. ఓకే, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకు వస్తే ఇక్కడ మీకు క్రాపింగ్ ఆన్ ఉంటుంది. ఆ క్రాపింగ్ ఆన్ చేసుకొని ఇక్కడ దగ్గర వరకు క్రాప్ చేసేసుకొని ఇక్కడ మాస్క్ అయిన బుల్లి షేప్ వచ్చేసి స్పియర్ షేప్ పెట్టేసేయండి. ఓకేనా, ఇక్కడ స్పియర్ షేప్ పెట్టేసి ఇలా పెట్టి స్టిక్ మార్క్ ఇచ్చేయండి. మళ్ళీ దీని మీద ట్యాప్ చేసి ఓకే, మళ్ళీ ఇక్కడ క్రాపింగ్ ఇలా నీట్గా ఇలా ఇలా క్రాప్ చేసేసుకొని ఓకే ఇక్కడ పెట్టేసేయండి. ఓకేనా, ఇక్కడ పెట్టేసి చిన్నగా ఇలా పెట్టేసి ఎండ్ ఎండ్ వరకు అయితే డ్రాగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎండ్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత ఇంటర్ ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఒక పిఎం చేస్తానమాట. అది ఇక్కడికి తెచ్చుకొని కొంచెం చిన్నగా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వెనకాల కొంచెం సౌండ్ వస్తే మీరైతే కొంచెం జాగ్రత్తగా అయినండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా కొంచెం పెద్దగా ఇలా చేసేసుకోండి, ఇలా చేసేసుకోండి. ఇక్కడ దీంట్లో పెట్టేసేయాలి. ఓకేనా, దీంట్లో పెట్టేసి దీని ఎండ్ వరకు అయితే డ్రాగ్ అయితే చేసుకోండి. ఎండ్ వరకు డ్రాగ్ చేసేసుకోండి, టేక్ మార్క్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీరు లేయర్లోకి వెళ్ళండి, టెక్స్ట్లోకి వెళ్ళి వాళ్ళు ఎవరు ఫోటో అయితే వాళ్ళ పేరు రాయండి అనమాట. ఓకే, నేను ఓకే దీపిక కాబట్టి నేను దీపిక రాసేసాను. దీపిక కాబట్టి ఇలా రాసేసి కిందకు వస్తే ఇక్కడ మీకు ఇక్కడ షాడో ఉంటుంది, షాడో ఆఫ్ చేసేసేయండి. ఓకేనా, షాడో ఆఫ్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేయండి. మళ్ళీ దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఏఏ అనగా దాని మీద ట్యాప్ చేసేసి మీకు నచ్చిన కలర్ అంటే డ్యాన్స్ కమ్ స్క్రిప్ట్ బోర్డ్ అని బ్రోల్డ్ అని ఇచ్చాను. అది ఆల్రెడీ మీకు డిఫాల్ట్గా ఉంటుంది అనమాట. కొంచెం చిన్నగా చేసేసి ఇక్కడ దీంట్లో అయితే సెట్ చేసేసండి. ఓకేనా, ఓకే కొంచెం దీంట్లోకి పెట్టాలన్నమాట. ఎక్కువ కొంచెం చిన్నది చేసి ఇక్కడ దీంట్లో పెట్టేసేయాలి. ఓకేనా, ఓకే మళ్ళీ దీని మీద ట్యాప్ చేసేసి కొంచెం ఇలా పెద్దగా చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని ప్లే చేసే ముందు మన ఛానల్ని అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే మనం లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. నేను ఏదైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లిరికల్ వీడియో ఉంటుంది కదా, అది ఇక్కడికి తెచ్చుకొని కిందకు వస్తే ఇక్కడ మీకు బ్లెండింగ్ ఉంటుంది. ఆ బ్లెండింగ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ స్క్రీన్ అప్లై చేసి స్టిక్ మార్క్. ఓకే, స్క్రీన్ కాదు, ఓకే స్క్రీన్ కాదు ఫ్రెండ్స్, ఓకే సారీ. ఓకే, కింద మీకు ఇక్కడ క్రోమాకి అని అంటే క్రోమాకి ఎనేబుల్ అయితే చేసేసేయండి. ఎనేబుల్ చేసేసిన తర్వాత ఇక టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ కొంచెం పెద్దగా చేయండి. ఇక్కడ పెద్దగా చేసి కిందకు వస్తే ఇక్కడ మీకు కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఆ కలర్ అడ్జస్ట్మెంట్ కలర్ అయితే పెంచుకోండి. ఓకేనా, కలర్ను ఒక కాంట్రాస్ట్ అయితే కొంచెం ఒక 1.7 అలా పెట్టి చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకోండి, ఇలా వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, మళ్ళీ దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ లైన్స్ ఉన్నాయి కాబట్టి కింద క్రోమాకీ అని ఉంటుంది. ఆ క్రోమాకీలో ఇక్కడ మీకు ఇలా నీట్ ఇలా చేసుకోవాలన్నమాట, వచ్చి అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. ఓకేనా, ఓకే నేను ఇలా చేస్తున్నాను. ఓకే, ఇలా చేసే స్టిక్ మార్క్ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకోండి. ఓకే సారీ, ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్రాపింగ్ ఉంటుంది కదా, ఆ క్రాపింగ్ మీద ట్యాప్ చేసి ఇలా ఇక్కడ క్రాప్ చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకొని వెరిఫై చేసుకొని ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి లేయర్లోకి వెళ్ళాలంటే ఇక్కడ స్టిక్కర్ అని ఉంటుంది. ఆ స్టిక్కర్లోకి వెళ్ళి ఇక్కడ గెట్ మోర్ అంటే ఒక స్టోర్ అయితే లోడ్ అవుతుంది. లోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు స్పెషల్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఆ స్పెషల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి
కిందకు వస్తే ఇక్కడ మీకు మిస్టీరియస్ ఫాగ్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, అది ఇన్స్టాల్ చేసుకొని 19.5 MB ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసేసుకొని ఇక్కడ మీకు ఫోర్త్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చండి. ఇక్కడ మళ్ళీ దీని మీద ఇక్కడ చివర్ పట్టుకొని లాగండి, ఇలా వచ్చేస్తుంది. కానీ అలా వచ్చేసి ఇక్కడ దీని ఎండ వరకు డ్రాగ్ అయితే చేసేసండి. ఓకేనా, ఎండ వరకు అయితే డ్రాగ్ అయితే చేసేసండి. ఇంకా నేనైతే డ్రాగ్ అయితే చేస్తున్నాను ఒక నిమిషం ఫ్రెండ్స్. ఓకే, మనకి ఇక్కడ మిస్టీరియస్ ఇది ఎండ వరకు అయితే డ్రాగ్ అయితే చేసేసి స్టిక్ మార్క్ అయితే ఇచ్చండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకుంటే మనకైతే ఇలా అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇలా వచ్చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే, టేబుల్కి వెళ్ళాలంటే ఇప్పుడు దీనికి మంచి బార్డర్ పెట్టుకోవాలి. బార్డర్ పెట్టుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళి నేను ఇక్కడ మనకి స్పెషల్ బార్డర్ అనమాట, రెడ్ బార్డర్ అనమాట. ఇక్కడ మీ స్క్రిప్ట్ స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే స్టిక్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని ఎండ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఓకే, ఎండ్ వరకు డ్రాగ్ చేసి స్టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఓకే, మీకు వాటర్ మార్క్ ఉంటుంది కదా, మీ ఛానల్ వాటర్ మార్క్ అని మీరైతే ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా, అది ఎలా క్రియేట్ చేసుకుని నేను ముందు వీడియోలో కూడా మీకైతే చెప్తానమాట. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకోండి. ప్లే చేసుకుంటే మనకైతే అలా అయితే వస్తుంది అనమాట. అసలుకి సూపర్గా అయితే సూపర్గా అంటే చాలా 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 బాగుంది, ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ 720p రిజల్యూషన్ పెట్టుకొని, ఫ్రేమ్ రేట్ 30 MBPS పెట్టుకొని, బిట్రేట్ 8 MBPS పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో లైక్ చెప్తాను, లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.